అబ్బా ఏమ్మా ఆ పిల్లడలా అయ్యి ఇదిగోండి ఏమ్మా నువ్వు చూసి దిగు అలాగే మెట్లున్న జాగ్రత్తమ్మా చూసి దిగు ఇదిగో అమ్మా తీసుకుని అబ్బా జాగ్రత్తకి వెళ్ళమ్మా అలాగే అబ్బా అబ్బా ఎండలు మండిపోతున్నాయి దిగాడండి ఏంటి టీ కొట్టాడు మనం ఏం కదోలా చూస్తున్నాడు ఈ రోజు రాశి ఫలాల్లో నాకేదో కీడు జరగబోతుందని రాసింది అతను ఈ రోజు ఇటు పక్క రాకుండా చూడు దేవుడా భగవంతుడా దయచేసి నన్ను రక్షించు రాజు ఏంట్రా పీనాసుడు వస్తున్నాడా అయ్యో అబ్బా నేను తప్పించుకున్నాను ఈ రోజు ఆ మనిషి పక్క కొట్టుకు వెళ్ళాడబ్బా అయ్యా ఆ కొట్టులోనే మంచి టీ దొరుకుతుంది అది మాకు బాగా తెలుసు ముందు నువ్వు టీ ఇవ్వు వీడికన్నీ ఎడమని చెప్పాలి ఈ రోజు నాకు ఏం జరగబోతుందో తీసుకోండి అయ్యా ఆ పాత బాకీ చెల్లించకపోయినా పర్వాలేదు ఈ రోజు నా కొట్టుకి ఏ కీడు జరగకుండా ఉంటే అంతే చాలు ఏమిటి అదోలా చూస్తున్నాడు టీ బాగున్నట్టుంది అందుకే తాగేస్తున్నాడు ఏంటన్నా అలా చూస్తున్నారు ఏంట్రా టీ ఎలా ఉంది సమస్య రాదనుకున్నాను మొదలైంది సరే ఇలా ఇవ్వు ఆగాగా టీ వేసాడ టీ బాగలేదని చెప్పి అలానే తాగేస్తున్నాడటి ఉదయం లేవగానే ఎవరి మొహం చూసానా ఏమిటో అందరి కొట్లు వదిలేసి నా కొట్టుకొచ్చి నా ప్రాణం తీస్తున్నాడు డబ్బులు ఇవయ్యా ఏంటి చక్కెర కలిపే కదా డబ్బులు ఇచ్చాను నాకు చక్కెర వ్యాధి ఉందని ఎవరైనా ఫోన్ చేసి చెప్పారా వేయవయ్యా మా ప్రాణాలు తీయడానికి ఇలాంటి చెత్త విధవలంతా పుట్టి విసిగిస్తున్నారు అయ్యో కింద పడిపోయాడు పడిపోయాడేంట్రా అయ్యో టీ తాగి ఇలా పడిపోయాడేంటి భయంగా ఉందే వాడికి ఏం జరిగిందో ఏమిట వాడు చచ్చాడంటే అనవసరంగా పోలీస్ కేసు అవుతుంది పోలీసులకి నా కొట్లో టీ తాగాడని తెలిస్తే నేను దొరికిపోతాను అయ్యో పాలు పారబోసి ఎస్కేప్ అయిపోవాలి పాలు పారబోసాడే అయ్యో ఈ టైం చూసి మన కొట్లో టీ ఉందే ఎవడైనా చూసి మన కొట్లో టీ తాగి వాడు పడిపోయాడని పోలీసులు వచ్చి మన మక్కలు ఎడగొడతారే ఓ ఐడియా నేను మాత్రం ఎదోలా కనబడుతున్నానా మీకు అన్నాడ్రా పోనీలే ఏమవ్వలేదు బ్రతికాడు హలో ఏమైంది నువ్వు టీలో వేయాల్సిన చక్కెర చేతిలో వేసావు కదా కలపాలి కదా అదే ఇంచం కలిపా తెలివి తక్కువ ఎదవలారాసభకు కొర్ర మీరు కళ్యాణ అర్థమయ్యేలా చెప్పు ఎంత దెబ్బలు తిన్నా ఆ పిచ్చి పాటలు మానవు తన్ని నన్ను అక్కడ వదిలేసి నా దగ్గరకు వచ్చి మా అమ్మీ డమ్మి అని బాగుతున్నావు బయలుదేరినప్పుడు పిల్లు వచ్చినప్పుడు అనుకున్నారు ఇలాంటి ఏదో జరుగుతుంది అనుకున్నట్టుగా జరిగిందే అబ్బా దయచేసి కాపడం పెట్టు ఈ స్త్రీ మాత్రం చేయక వాడు సంతకెళ్ళి చేపలు అమ్మినట్టుగా ఉందా నీ ఎవరో చూస్తుంటే అక్క ఎవరది ఎవరమ్మా మమ్మీ కాపడం పెడుతున్నప్పుడు నువ్వు పాలకి రావాలా నీకు వేరే వేళ పాడలేదా డాడీ నమిత నయనతారా షకీలా మీరంతా వచ్చి కాపడం పెట్టండి అమ్మా పిలవరా అందరూ వచ్చి చిత కొడతారు అవును ఏంటే సీతాలు నిన్న తీసుకెళ్లిన పాలు పారబోసా ఉంటగా అవునక్క ఆ దిక్కుమాలిన కుక్క వెంటపడి పాలన్నీ పోయాయక్క పోసి నీళ్లు బంగారంగాను వలకపోస్తే అంటే మళ్ళీ వచ్చి అడిగి తీసుకెళ్లొచ్చు కదే అవును నువ్వే ఓసీలో అందరికి పాలిస్తున్నావు మళ్ళీ వచ్చి అడిగి నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు నచ్చలేదక్క వస్తానక్క జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ ఆ కుక్క వచ్చినా రావచ్చు ఏమిటో పిచ్చి పిల్ల
ఇదిగోండి పూజారి గారు. కర్పూర నీలాంగనం సమర్పయామి, సర్వ పుష్పాంగనం సమర్పయామి, విఘ్నేశ్వరాయ నమః. సంగీతమా, మీ కొడుకు ఊరి నుంచి వస్తున్నాడని నేను విన్నానే. ఈ పాటకి నా కొడుకు వస్తూ ఉంటాడయ్యా. తొందరగా రండి. ఎటుందో తెలీదన్నా. తెలియలేదే. గురువా, ఎక్కడ ఉన్నాడు? పట్టుకుంటారు దాన్ని. పాకిస్తాన్ బోర్డర్ అనుకున్నావా? ఇది చిన్న పల్లెటూరు అయ్యా. పిల్లకి పచ్చకావలు మందేద్దాం అనుకుంటే నువ్వు మా అందరికి మందేస్తున్నావయ్యా. సరే ఏడవయ్యా, రామా. ఏమిటి ఊరి కొత్త అక్క పిలుస్తుందిరా? ఏంటి అలా చూస్తున్నావు? ఇక్కడ అన్ని అక్క ఎరారా? ప్లేట్ శుభ్రంగా కడిగేసి కాకమ్మ వస్తుందా, పిచ్చికమ్మ వచ్చిందా, కాకమ్మ వచ్చిందా, పిచ్చికమ్మ వచ్చిందా. ఎవరు? కొత్తగా వచ్చాడక్క. అగ్గి పెట్టె, గిగ్గి పెట్టె, కోడి, బొంగ, పిల్లి, పిచ్చుక, ఏనుగు. ఏంటి ఏనుగునా? ఏంటి చూస్తున్నావు? మొదలు పెట్టు. ఏం మొదలు పెట్టాలి? అన్నం, నెయ్యి, పప్పు, పచ్చడి, కళ్ళు మూసుకుని, ఇడ్లీ, చట్నీ, సాంబార్, వడ, ఉప్మా, ఇవన్నీ కలిపి నీకో ముద్ద, వీడికో ముద్ద, దానికో ముద్ద, ఆపిలకో ముద్ద, ఈడికో ముద్ద, నాకో ముద్ద. భోజనం అయిపోయాక చేతులు కడుక్కొని పెరుగు తీసుకోవాలి. తర్వాత ఏం చేయాలి గుర్తులేదే. మజ్జిగ చిలికి 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 బాగా వెన్నొచ్చేంత వరకు చిలికి అందరికి ఇవ్వాలి. ఆ తర్వాత తాతగారింటికి దారేది అని వెళ్ళి పని అయింది. ఫోన్ చేసావా? ఇక మీదే ఇంటికి వెళ్ళి వంట చేయాలి. అక్క వచ్చేది సంగీతక్క కొడుకేనా? అవునే. అందుకే పెద్దలు అంటారు పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అని. ఊరందరికి పాలు దానం చేస్తుంది కాబట్టి బిడ్డ దొరబాబుల వచ్చాడు. రండి బాబు రండి. ఏంది ఇప్పుడే మిలిటరీ నుంచి వస్తున్నారా? అవునన్నా. ఎలాండి ఎలాండి. వస్తే కమలా తీసుకో, అబ్బాయి వచ్చాడే. నా బంగారు అమ్మా. ఎలా ఉన్నావురా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను రా. ఏంట్రా ఇలా చిక్కిపోయావు కదా? లోపలికి వెళ్ళి కోడి మాసం కూర ఉండు పదా. పోరా, నీకు మరో పని లేదు, ఇవరా నేను తీసుకెళ్తాను. నువ్వు లోపలికి రా. మమ్మీని పట్టుకోలేకపోతున్నావు. ఏంటి అల్లుడు, మిలిటరీలో యుద్ధం మొదలైందా ఇంటికి వచ్చావు? ఏంటది? సరే సరే సరే, మిలిటరీ నుంచి వచ్చేటప్పుడు దొరబాబులా వస్తా అనుకున్నావు? ఏంటిరా పిచ్చోళ్ళకి వచ్చావు? సరే, అవన్నీ ఉన్నాయిలే మామయ్య. సరే బట్టలు మర్చుకో పద. ఎక్కడికి మామయ్య? పదయ్యా, నిన్ను చూసిన సంతోషంలో మీ మమ్మీ మైకి వచ్చి పడిపోయి ఉంటది. లోపల కొడుకు ఉరుకుతుంది, అలా ఊరు తిరిగి వస్తేనే మీ మావకి మర్యాద. మావయ్యకి మర్యాద? మీ మావకి ఎంత మర్యాద ఉందో అలా ఊరు తిరిగి వస్తే నీకే తెలుస్తుంది. తొందరగా పద. పదరా, బట్టలు మార్చుకో. నా గురించి తెలియదు కదా, మొత్తం తెలుసుకుందాం. పద పద. నాలుడు దారిని పోదాం. అయ్యో, ఎవరు మావయ్యది?
అల్లుడు బండి రివర్స్ అది. ఏ బండిని? స్టాప్ వచ్చింది కదా, దిగండి. అల్లుడు బండి రివర్స్ అది భయ్యా. ఏంటి మావయ్య నువ్వు అనేది? మావయ్య ఏంటిది పిచ్చిదానిలాగా? అది పిచ్చిదానిలా కాదు, నిజంగా పిచ్చిదే. అబ్బా ఎల్లుడు టీ తాగుదావా? వద్దు మావయ్య. నువ్వు మా నూరు టీ తాగి చెన్నాడైంది కదా, పద తాగుదాం పద. సరే పద. అల్లుడు డబ్బులు తీసుకొచ్చావా? మావయ్య బట్టలు మార్చుకున్నామను కానీ డబ్బులు తెమ్మలేదు కదా. అది సరే, ఆలుడే కదా, ఎలా డబ్బులు ఎత్తాడు? డబ్బులు ఇచ్చి టీ తాగడానికి మనం ఎదవలవా? రాళ్ళు తాగుదాం. అయితే తాగినట్టే. మావయ్య వద్దు మావయ్య. నోరు మూసుకురారా. ఏమ్మా శ్రీదేవి బాగున్నావా? ఎత్తరా డబ్బులు ఉన్నాయా? ఎందుకో ఊపు, శ్రీదేవి డబ్బులు లేవంట, మనిషిని అడుగుతాం పదా. అయ్యో దరిద్రం ఎత్తుక్కుంటూ వచ్చినట్టుకుందే. అల్లుడు ఇట్రా ఇట్రా. ఏంటి మావయ్య? ఈ కొట్లో టీ తాగుదాం. వద్దు మావయ్య, నా కడుపులో ఏం బాగాలేదు. సూపర్ గా టీ వేస్తాడు, ఇక్కడే తాగుదాం. అయ్యో వద్దు మావయ్య. పెద్ద ఆయన అక్కడ నిలబడి నువ్వేం చూస్తున్నావా? మేము ఇద్దరు ఇక్కడ మాడుకుంటున్నాం, ఇక్కడికి వచ్చి కొంచెం న్యాయం చెప్పచ్చు కదా. రావా ఇల్లు. పెద్ద ఆయన అంటున్నాడు, బాబాయ్ అంటున్నాడు, ఎవరు కనపడలేదు ఉన్నాడని చెప్పి. సరే సరే రావయ్యా త్వరగా. రాళ్ళు రా. నువ్వురా. మిలిటరీ బాబు కూడా అలానే అంటున్నాడు, ఎవడో ఒకడు ఉండే ఉంటాడు. రా. ఇలా వచ్చి కూర్చో. వెయ్యకయ్యా సరికి కూర్చోబట్టి కూర్చుంటాడు, మధ్యలో వచ్చి కూర్చుంటావా? కూర్చో. ఏయ్ మూటీలి. ఇద్దరే ఉన్నారు, మూటీ అడుగుతున్నారు ఏంది? రే నీలాంటి మూర్ఖులే కనపడరా, మాకే కనిపిస్తాడు. ఇక్కడ పెద్ద ఉన్నాడు, ముందు నువ్వు టీ వెయ్యి. సరే. ఓహో వాళ్ళు ఉన్నట్టున్నాయే. నాకు కావాలి. చాలా బాగా ఎత్తాడా వాళ్ళు. ఇది వాళ్ళు నువ్వు ఒకటి తిను. ఆ పెద్ద నీకు పళ్ళు లేవు కదా, నువ్వు తినలేవు, మేము తింటానులే. ఇదిగో ఈ వాళ్ళ ప్రపంచం తెలిసేలా చాలా పెద్ద బొక్కెట్టారే. ఇగో తాగు, కంగారు కదా అక్క, నోరు గాలిపోద్ది, అసలే పళ్ళు లేవు నీకు. నాకు ఒకటి ఇవ్వయ్యా. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఊళ్ళో ఉన్నవాడే ఎలా ఉన్నాడంటే ఊరి నుంచి వచ్చినాడు కూడా అలానే ఉన్నాడే. డబ్బులు ఇస్తానంటే వద్దంటున్నాడు. పెద్ద పది రూపాయలు ఖర్చు చేద్దాం. నేనే ఇస్తాను. వదలరా పెద్ద ఇస్తాడు. సరేలే ఈసారి ఆయన ఇవ్వని, వచ్చేసారి నేనే ఇస్తాను. ఎక్కలేదు పెద్ద, నువ్వు ఇక్కడే ఒకటి సెటిల్ చేసిరా. నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇగో ఇక్కడ ఉందని ఇస్తారు. ఎవరు? ఈయనే. ఎవరు?